వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు ఉత్కంఠ కొనసాగుతుంది ఇప్పటి వరకు నాలుగు జాబితాలు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ఐదో జాబితాపై కసరత్తు కొనసాగిస్తుంది దీంతో టెన్షన్ సిట్టింగ్ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టిన వైసీపీ గెలుపు గుర్రాల కసరత్తు కొనసాగిస్తోంది ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో మార్పులు చేసింది యాభై ఎనిమిది అసెంబ్లీ పది లోక్సభ స్థానాలకు సమన్వయ ప్రకటించింది ఈ జాబితాలో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఎస్సీలు మూడు చోట్ల ఎస్టీలు పదిహేడు నియోజకవర్గాల్లో బీసీలు నాలుగు సెగ్మెంట్లలో మైనారిటీలు పదమూడు చోట్ల ఓసీలకు అవకాశం ఇచ్చింది లోక్సభ స్థానాల సమన్వయ కడతల్లో ఆరుగురు బీసీలు ఇద్దరు ఎస్సీలు ఒక ఎస్టీ ఒక ఓసీకి అవకాశం ఇచ్చింది వైసీపీ ఈ ప్రక్రియలో ఐదుగురు ఎంపీలను పక్కకు తప్పించినట్లయింది గోరంట్ల సంజీవ్ కుమార్ కు టికెట్లు నిరాకరించగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు మరో ఇద్దరు ఎంపీలు బాలశౌరి లావు శ్రీకృష్ణ దేవరాయ్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవటానికంటే ముందే పార్టీ వీడారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ నిరాకరించింది అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీల కసరత్తు ఇంకా పూర్తి కాలేదు ఇంకా పలు నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై వైసీపీ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది సిట్టింగ్ ఎంపీ మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం ఈ స్థానం నుంచి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీనివాస్ పేరు పరిశీలించిన సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కొనసాగించాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం రాజమండ్రి నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ అనుసూరి పద్మలత డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం కాకినాడ నుంచి చలమల శెట్టి సునీల్ పేరును పార్టీ పరిశీలిస్తోంది అనకాపల్లి నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన ఆడారి తులసీరావు కుమార్తెకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం కృష్ణదేవరాయలు పార్టీని వీడటంతో నర్సారావుపేట అమలాపురం నర్సాపురం గుంటూరు నంద్యాల వంటి చోట్ల స్పష్టత రావాల్సి ఉంది కర్నూలు ఎంపీగా మంత్రి గుమ్మనూరు జయరాం పేరును హైకమాండ్ ప్రతిపాదించినా జయరాం మాత్రం పక్క చూపులు చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆలూరు నియోజకవర్గం వదలటానికి ఇష్టపడని జయరాం టీడీపీ కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆలూరు సీటు హామీ ఇస్తే పార్టీ కండువా కప్పుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది గిద్దలూరు మార్కాపురం బద్వేలు తాడేపల్లిగూడెం వంటి పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం మరికొన్ని రోజుల్లోనే తుది జాబితాను ప్రకటించి ప్రచార యుద్దాన్ని ప్రారంభించాలని వైసీపీ భావిస్తోంది